మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి శుభోదయం మిత్రులారా కొందరు ఒక పనిని చేస్తూ ఉన్నప్పుడు వాహ్ ఇంకా ఇది తప్పదు నాకు ఇంకా అత్యంతరం లేదు ఇంకా తప్పదు కాబట్టి చేస్తున్నా నాకు వేరే మార్గం లేదు కాబట్టి చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఆ పనిని చేస్తూ ఉంటారు ఉద్యోగమో వ్యాపారమో ఇంకో ఇంకో పని ఏ పని చేసినా ఏం చేస్తాం ఇంకా వేరే పని లేదు నాకు తప్పదు కదా మరి సంపాదించాలి కదా అంటూ ఆ చేసే ఎనిమిది గంటలో పది గంటలు నాలుగు గంటలు ఆరు గంటలో అలా కష్టపడుతూ ఉంటారు కానీ మనసులో ఒక విధమైనటువంటి అనాసక్తి దాని మీద ఎలాంటి సదభిప్రాయం ఉండదు తప్పదు కాబట్టి చేస్తూ ఉన్నాను అప్పుడు మనస్సుకు శరీరానికి కూడా అది ఎంతో భారంగా తోస్తూ ఉంటుంది ఎంతో కష్టమైనట్టుగా ఇంటికి వచ్చిన తర్వాత బాగా అలసిపోయినట్టుగా చాలా అలసిపోయాను ఇంకా నేనేమి చేయలేను నా దగ్గరికి ఎవరు రాకండి నన్ను మాట్లాడించకండి అన్నంత చికాకుగా ఉంటారు మరికొంతమంది అలాంటి పనినే చేస్తూ ఎంతో ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా ఇంట్రెస్టింగ్గా సంతోషంగా ఆ పనుల్ని చేసేస్తూ ఉంటారు ఎలాంటి భావంతో అంటే ఈ పని నేను చేయడం ఎంత అదృష్టం ఈ పనిని నేను చేయగలుగుతూ ఉన్నాను దీనిని నేను ఇంకా బాగా ఎలా చేయగలను అని అంటే అసలు ఈ పని చేయడం నాకు ఒక అదృష్టం దీనిని నేనే ఎంత సమర్థవంతంగా చేయగలను ఈ ప్రపంచానికి లోకానికి చూపిస్తాను అన్నటువంటి ఆలోచనతో ఆ పనిని చేస్తారు మరి ఏదైనా కావచ్చు చిన్న జిరాక్స్ పేపర్ ప్రింట్ తీయడం దగ్గర నుండి ఎంత పెద్ద ఉద్యోగమైనా కావచ్చు ఎంత పెద్ద వ్యాపారమైనా కావచ్చు ఎవరైతే సంతృప్తితో మనసు పెట్టి చేస్తారో ఆ చేస్తున్న పని మీద సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో ఆ పని పట్ల వారికి చాలా ఆసక్తి కలుగుతూ ఉంటుంది వారు చేస్తూ ఉన్నంతసేపు వాళ్ళు మనస్సు పర పరంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయినట్టుగా ఉండరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా లేదా ఆ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఉత్సాహంగా ఇంకా ఎంత అప్పుడే అయిపోయింది ఈరోజు ఇంకా నేనేం చేయాలి అన్నంత ఆసక్తిగా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఆ రంగములో లేదా ఇంకా ఏ రంగములోనైనా బాగా ఎదగగలుగుతారు నాయకులుగా లీడర్లుగా వ్యాపారవేత్తలుగా ఎదగగలుగుతూ ఉంటారు జీవితంలో వీరు చూసేటటువంటి కోణం ఏంటి అంటే ఏ పనిని చేస్తూ ఉన్నా ఇది ఎంత అదృష్టం నేను ఈ పని చేయగలుగుతున్నాను ఈ పని చేసేటటువంటి అవకాశం నాకు దక్కింది అన్నటువంటి కోణంతో వీళ్ళు ఆ పనులు చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఆ పనులు చేయడంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మరింత సమర్థవంతంగా వారిదైనటువంటి పద్ధతిలో చేసుకుంటూ వెళ్తారు అందుకని ముందుకు వెళ్ళగలుగుతారు ఎవరైతే నిరాసక్తంగా బాధగా తప్పదు కాబట్టి చేస్తున్నట్టు చేస్తే ఆ పనిలో వారు అభివృద్ధిని సాధించలేరు వారు ఆ పనిలో నిష్ణాతులు కాలేరు వారికి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అన్న చందంగా అలా సాగిపోతూ ఉంటుంది వాళ్ళ జీవితం వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ అభిప్రాయంతో మీరు ఏకభవించవచ్చు లేదా విభేదించవచ్చు ఏదైతేనేమి పనే కదా పని చేసినప్పుడు పని బాగా చేస్తే మరి అభివృద్ధి దొరకాలి కదా అని ఖచ్చితంగా మీరు కాస్త మనసు పెట్టి ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీకే జవాబు దొరుకుతుంది ఉత్సాహంగా సంతోషంగా చేసినటువంటి వాడు చాలా అభివృద్ధి ప్రథమలోకి వెళ్ళగలుగుతాడు అడికి అలసటే ఉండదు ఎవరైతే ఇలా తప్పదు కాబట్టి చేస్తున్నాను అన్నటువంటి బాధతో చేస్తాడు జీవితం అంతా బాధగా ఎవరితో కలవలేక ఒంటరితనంతో మానసికమైనటువంటి బాధతో శరీరము కూడా అలసిపోతున్నటువంటి విధంగా అతడు ఎదుగుదల లేకుండా ఇంకా ఉన్నతమైనటువంటి ఛాలెంజెస్ని టేకప్ చేయకుండా ఇంకా అక్కడితోటే ఆ జీవితం ముగిసిపోయేటట్లుగా గడిచిపోతూ ఉంటుంది ఆలోచించండి మరియు మనకు దొరికినటువంటి అవకాశాన్ని మనం ఇప్పుడు ఏదో ఎన్నుకున్నటువంటి పనిని చేస్తున్నటువంటి పనిని ఏ విధంగా చేయాలి తప్పదు కాబట్టి చేస్తున్నామన్న భావనతో చేయాలా ఈ పని చేయగలగడం ఈ అవకాశము నాకు రావడం అదృష్టం దీన్ని నేను ఇంకా ఎంత బాగా చేయగలను అని చేసుకుంటూ పోతూ గొప్ప శిఖరాలకు చేరుకోవడమా ఆలోచించి నిర్ణయం తీసుకోండి